మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 139లో 2 ఎకరాల 5 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన కేడం మల్లేశంకు ప్రభుత్వం కేటాయించింది. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ రైతు మల్లేశ్ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ భూమిపై కన్ను పడింది. రైతు మల్లేశ్కు కేటాయించిన భూమిని భయభ్రాంతులకు గురి చేసి విక్రయించేందుకు యత్నిస్తున్నారని, ఎలాగైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు మహిపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సుదీప్ రెడ్డి డిప్యూటీ తహసీల్ సాధక్ కు వినతి పత్రం అందజేశారు. సికిందాపూర్ గ్రామం నా పేరు రామచంద్రారెడ్డి. మా విలేజ్ లో 140 సర్వే నంబర్ లో మా తాత సంపాదించిన ఆస్తి ఉన్నది. దాంట్లో మా రెండో అని నమ్ముకున్నాడు. ఆ సర్వే నంబర్ లో ఇప్పుడు మా సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసేసి ఆ దౌర్జన్యంగా కడీలు వాతేసి ఆ రియల్ ఎస్టేట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. వాళ్ళు వద్దని కడీలు విరగొట్టినా మళ్ళీ వాళ్ళు దౌర్జన్యం చేసి అది చేసి దాంట్లో 139 సర్వే నంబర్ కేడం మల్లేశ్వరి ఉంది, అది పరంపవర్ ల్యాండ్. ఆయన కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అది వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదే రిజిస్ట్రేషన్ ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు.